ఎన్నికల కమిషన్ తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవేణ కేశవులు తెలిపారు. శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో 70.66% పోలింగ్ జరిగిందని నల్గొండ జిల్లాలో 85.43% పోలింగ్ జరిగిందని తెలిపారు. తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉప కమిషనర్లు అధికారులు సిబ్బంది ఎన్నికల అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు జిల్లా అధికారులు ఎన్నికల సిబ్బంది సమిష్టిగా కృషిచేసి ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలతో విజయవంతం చేశారని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్ సిబ్బంది ఆర్వోలు తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలతో పర్యవేక్షణలో స్వేచ్ఛగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. పోలీస్ శాఖ ఎస్పీ డీఎస్పీ సిఐ ఇతర సిబ్బంది కృషితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకునేందుకు అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైందని సాధ్యమైనంత వరకు ఓటును వినియోగించుకోవాలని చెప్పారు. ఈసారి వినియోగించుకోలేకపోయిన వారు తర్వాత వచ్చే అన్ని ఎన్నికల్లో ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎన్నికల్లో పాలు పంచుకున్న ప్రతి అధికారికి సిబ్బందికి ఓటర్లకి ఎన్నికల వాచ్ కమిటీ సమాచార హక్కు పరిరక్షణ సమితి తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల శ్రీహరి శ్రీనివాసరావు సింగారపు మల్లయ్య నన్నూరి లింగారెడ్డి కట్ట శ్రీనివాస్ రవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నిర్వహించిన తెలంగాణలో శాసనసభ సాధారణ ఎన్నికలలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటుకు వినియోగించుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ సీఓ గారు దాదాపు అన్ని ప్రకటనలు ఏర్పాట్లు చేసి తెలంగాణ కమిషనర్ ఉప కమిషనర్లు అధికారులు జిల్లా ఎన్నికల ఆఫీసర్లు అదేవిధంగా ఆర్ఓలు అదేవిధంగా జిల్లా ఎస్పీలు కమిషనర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి వల్లనే ఎన్నికల్లో మరి సజావుగా జరిగినాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 70% పైగా పోలింగ్ నమోదు చేసుకోగా మరి నల్గొండ జిల్లాలో 85% పైగా పోలింగ్ నమోదైనట్టు సమాచారం ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు గత ఎన్నికలకు పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. విద్యావంతులు మేధావులు అందరూ కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటుకు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంపొందించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ గారు వారి యొక్క సిబ్బందితోని ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా ఎస్పీ శ్రీమతి అపూర్వరావు గారు మేడం గారు కూడా మరి ఎప్పటికప్పుడు డిఎస్పీ సిఏ ర్యాంకు ఇతర సిబ్బందితో కలుపుకొని మరి వారు కూడా శాంతి భద్రతలకు ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు కృషి చాలా ఎప్పటికప్పటికు పర్యవేక్షించి ప్రజలకు సహకారం అంది ఓటాకు సజావుగా వినియోగించుకునే విధంగా కృషి చేసినారు. వారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికలలో ప్రజలందరూ కూడా మళ్ళీ 100% ఓట్లు వేసి ఓటర్ల శాతం పెంచి 100% నమోదయ్యేలా కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఒకవేళ ఈ సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఓటాకు వినియోగించుకొని లేకపోయిన వాళ్ళు వచ్చే ఎన్నికల్లో కూడా ఓటాకు వినియోగించుకొని వారి యొక్క ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనది కాబట్టి వాటి యొక్క ఓటుని ఓటు ద్వారా వాళ్ళని వాళ్ళ యొక్క సంఘీభావం తెలపాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా అన్ని జిల్లాల ఎన్నికల కమిషనర్ ఉప కమిషనర్లు అధికారులు జిల్లా కలెక్టర్స్ జిల్లాల ఎస్పీలు అదేవిధంగా అందరు సిపి కమిషనర్లకు మా ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ గారికి జిల్లా ఎస్పీ శ్రీమతి అపూర్వరావు మేడం గారికి మా తెలంగాణలో పనిచేసిన వాచ్ కమిటీ సభ్యులందరూ కూడా మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు ఎందుకంటే మీడియా ద్వారా మేము చేసిన ప్రతి కార్యక్రమాన్ని మీడియాలో ప్రచారం చేస్తూ మాకు సహాయ సహకారాలు అందించినారు కాబట్టి వారు కూడా మీడియా మిత్రులందరూ కూడా ఇటు ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ఉదయం నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నారు. మరొకసారి అది ఎలక్షన్ కమిషనర్ అధికారులకు అనధికారులకు ప్రజలందరికీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లందరూ కూడా మనందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై హింద్ జై తెలంగాణ.